ఒకవైపు ఆ అమిత్ గాడి టార్చర్, మరోవైపు ఆ కిషోర్ గాడి తింగరి గోకుడు. మా ఇండస్ట్రీలో మేము వర్క్ చేసిన ఫస్ట్ రెండు సినిమా వాళ్ళు ఎంత బెస్టో ఈ కిషోర్ గాడు అంత వర్స్ట్. ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తుంది అంటేనే వ్యభిచారానికి రెడీ అనుకునే దరిద్రులు ఎంతమందో తెలుసా నీకు? అంత కష్టంగా ఉంటే రాకు అంటారు, వస్తే ఇవన్నీ చెయ్యాలి అని అంటారు. మళ్ళీ కళామ తల్లి ఆ తల్లి అంటూ కబుర్లు. అమ్మాయిలందరూ దేవతలని నేననట్లేదు, ఒకళ్ళిద్దరు తింగర మొహాలు కూడా ఉండొచ్చు. ఏ మీ అబ్బాయిలో లేరా? నువ్వు మనాలి వచ్చిన రోజు సాయంత్రమే అమిత్ గాడు కూడా తగలడ్డాడు. డైరెక్ట్ గా సమీర హోటల్కే వచ్చాడు. సమీరేమో నిన్ను కలవడానికి వచ్చింది. అదే హోటల్లో ఉంటున్న కిషోర్ గాడు సమీర తన హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందని అమిత్ గాడికి పుల్ల పెట్టాడు. వీడేమో కళ్ళు తాగిన కోతులగా గంతులేసుకుంటూ సమీరకి ఫోన్ చేశాడు. వాడు మీరున్న చోటుకు వచ్చేస్తాడేమో అన్న భయంతో సమీర అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వాడి ధ్యాసంతా నీ మీదే. నీ గురించి ఆరా తీయడానికి ఎంత ట్రై చేసినా సమీర లొంగలేదు. మొదటిసారి వాడు సమీరలో కోపం చూశాడు, బెదిరింపులు మొదలు పెట్టాడు. సమీరకి టెన్షన్ మొదలైంది. నీ ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్త పడింది. వాణ్ణి ఏమైనా చేస్తాడేమోనని భయం. ఈలోపు సినిమా రిలీజ్ అయింది. నువ్వేమో ఆ డైలాగులు విని సమీరని తిట్టి తరిమేశావు. ఆ కుమ్మేస్తా రైటర్ గాడు చెత్తగా డైలాగులు రాస్తే ప్రేమించిన వాడు ఇలా మాట్లాడతాడురా బాబు అని పొరపాటున నీ మాటలు చెప్పింది. ఆ రైటర్ గాడేమో నీ మాటలు కొట్టేశాడు. నువ్వు తిట్టిన తర్వాత సమీర చాలా కుంగిపోయింది. ఇంకో పక్క అమిత్ గాడు, సమీర లాస్ట్ టైం తనని కలిసి నచ్చ చెప్దామని ట్రై చేసింది. అప్పుడు ఆ యదవ సమీరకి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకి సమీరకి ఎవడో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బ్రేక్ ఇస్తానన్నాడని దానికోసం సమీర ఒక రోజు రాత్రి ఆ ప్రొడ్యూసర్ తో సరదాగా గడిపితే చాలని అన్నాడు. సమీర కోపంతో రగిలిపోయింది. సమీర కనుక తను చెప్పినట్టు వినకపోతే సమీరవి తనవి పాత ఫోటోలు వీడియోలు మీడియా వాళ్ళకిచ్చి ఫేస్బుక్ ట్విట్టర్లలో పెట్టించి తన పరువు అలాగే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ నెల 15 వరకు డెడ్ లైన్ పెట్టాడు. ఇక భరించింది చాలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామంటే సమీర వద్దంది. ఆ అమిత్ గాడిని తర్వాత హ్యాండిల్ చేస్తాను, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూపి లాగితే అమిత్ విజయ్ పేరు చెప్తాడు. విజయ్ పేరుని ఈ మీడియా వాళ్ళు బురదలోకి లాగుతారు. విజయ్ తన ఫ్యామిలీ ఇందులోకి రాకూడదని పోలీసులకి కూడా యాక్సిడెంట్ అనే చెప్పింది. ఇప్పుడు అమిత్ గాడు ఎక్కడ ఉన్నాడు? అరే ఆ అమిత్ మలమూత్రం గాడి అడ్రస్ దొరికిందిరా నాకు. వాడు హైదరాబాద్ లోనే ఉంటున్నాడంట్రా, ముంబై మొత్తం అంతా అప్పులేంట వాడికి. ఏంట్రా ఏం ప్లాన్ చేస్తున్నారా, లేపేద్దామనా ఏంటి? నువ్వు ఇంకో రోజు లీవ్ పెట్టాలరా, రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, నువ్వు అటెండ్ అవ్వాలి. మరి నీ బుక్ లాంచ్? మన లాంచ్ అమిత్ గారు డెడ్ లైన్ ఒకటే రోజు పడ్డారా? తప్పదు. రే మన ముగ్గురు కాకుండా ఇంకో ఇద్దరు స్ట్రాంగ్ ఫెలోస్ దొరుకుతారా? స్ట్రాంగ్ ఫెలోస్? అరే వెంకట గారు రెడీ గారు ఇలాంటి పనులు అంటే రెడీగా ఉంటారు. ఎలాంటి పనులు? రెడీ బాస్.